माजी सीएम टीडीपी अधिनेता चंद्रबाबु विचारण पर्व तीव्र उत्कंठ रेपुतोंदी। अरेस्ट तप्पुपड़ुतू आयन वेसिन क्वाश पिटिशन पै इवाल सुप्रीम कोर्ट विचारण जरगनुंदी। अलागे इन्नर रिंग रोड केसलोनू बेल पिटिशन पै एपी हाईकोर्ट विचारण चेपट्टनुंदी। दींतो ई रेंडु पिटिशन पै इलांटी तीर्पु वेलवडनुंदने उत्कंठ नेलकोंदी। चंद्रबाबु क्वाश पिटिशन विचारण को संबंधी मरी समाचारा ढिल नीचे मैं प्रतिनिधि शिवालय द्वारा अंदर शिवा चपंडी वायदा अनजु ढिल सुप्रीम कोर्ट क्वाश पिटिशन संबंधी विचारण जरगन दी संबंधी उत्कंठ रेगत इट एपी प्रजल्लों का वो टीडीपी श्रेणु एलांट तीर्ने उत्कंठ रेप ओवराल दी संबंधी डीटेल शिव एपी माजी मुख्यमंत्री चंद्रबाबू स्किल डेवलपमेंट केसलो अरेस्ट प्रेजेंट राजमंड्री सेंट्रल जेल गत अंटे नेटितो 24 रोजुलकु चेरिंदी चंद्रबाबू राजमंड्री जेल रिमांड को वेल्ली अयिते राजमंड्री जेल को वेल्लिन तर्वात क्वाश पिटिशन दाखिल चेशारु। चंद्रबाबू तरफ न्यायवादुलु हाईकोर्ट अटु क्वाश पिटिशन दाखिल चेसिन नेपथ्यंलो अंटे तनपै एटुवंटि आधारालु लेकुंडानेगा अरेस्ट चेशारंटू इयन्नी तप्पुडु आरोपणलु तप्पुडु केसुलु काबट्टि केसुनु कोट्टेयालनेदि प्रधानंगा चंद्रबाबु तरफ न्यायवाद क्वाश पिटिशन दाखिल क्वाश पिटिशन एपी हाईकोर्ट तिरस्करिंचिंदि। तिरस्करिंचिन नेपथ्यंलो एपी हाईकोर्ट तीर्पुनु सवाल चेस्तू चंद्रबाबु तरफ न्यायवाद सुप्रीम कोर्ट क्वाश पिटिशन दाखिल स्पेशल लीव पिटिशन दाखिल नेपथ्यंलो 27వ तेदीन ఈ కేసును విచారించారు సంజీవ్ కన్నా అలాగే సరస వెంకటనారాయణ ఎస్విఎన్ భట్టి ఈ కేసును విచారించి దీన్ని వేరే బెంచ్ కి వాయిదా వేస్తున్నట్లుగా 27వ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా తెలిపారు 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు 27వ తేదీన అయితే త్వరితగతిన ఇది విచారించాలి ఎప్పటి నుంచో మాజీ ముఖ్యమంత్రి రిమాండ్ లో ఉన్నారు అంటూ కూడా కోరిన నేపథ్యంలో నేను ఈ విచారణ నుంచి తప్పుకుంటున్నాను విముఖత వ్యక్తం చేస్తున్నానట్లుగా బట్టి ఇటు సంజీవ్ కన్నాకు ముందుగానే చెప్పినట్లుగా సంజీవ్ కన్నా నా సోదరుడు ఈ కేసును విచారించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు కొన్ని కండిషన్స్ ఉన్నాయి దీంట్లో ఇంకా తెలుసుకోవాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ కుదరదు అంటూ కూడా సంజీవ్ కన్నా తెలిపారు ఈ నేపథ్యంలోనే వెంటనే మళ్ళా సిద్ధార్థ లూద్రా సీజే ధనంజయ అశ్విన్ చంద్రచూడ్ ధర్మాసనం ముందుకు వెళ్ళి త్వరితగతిన దీన్ని విచారించాల నేపథ్యంలో దాదాపు 20 నిమిషాల పాటు లూద్రా తన వాదనలు వినిపించారు ఫైనల్గా 3వ తేదీకి ఈ కేసునైతే వాయిదా వేస్తున్నట్లు చంద్రచూడ్ తెలిపారు వేరే ధర్మాసనానికి ఈ కేసును ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పి చంద్రచూడ్ తెలిపారు ఈ నేపథ్యంలోనే ఈరోజు అనిరుద్ధ్ బోస్ అలాగే జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం దిశభ్య ధర్మాసనం ఈరోజు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ చేయనుంది ఏం జరగబోతుంది అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఈరోజు ఏం జరగబోతుంది ఈరోజు వచ్చే తీర్పుపైనే భవిష్యత్ కార్యాచరణ అనేది టీడీపీకి ఉండబోతుంది అనేది ప్రధానంగా తెలుస్తుంది దానికి సంబంధించి ఇటు భువనేశ్వర్ కూడా తన పాదయాత్రకు సంబంధించి బొత్స యాత్ర గురించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది అంటే ఈరోజు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టులో ఎటువంటి విచారణ ఉండబోతోంది లూత్ర ఎటువంటి వాదనలు వినబోతున్నారు అనే దానిపై ఇటు ద్విసభ్య ధర్మాసనం ఎటువంటి వాదన విన్న తర్వాత ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది ప్రధానంగా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఉంది అయితే ఈరోజు కోర్ట్ నెంబర్ 6లో చిట్ట చివరి కేసు 63వ నెంబర్ అంటే అసలు ఈరోజు ఈ కేసు విచారణకు వస్తుందా లేదా కోర్టు సమయం సరిపోతుందా లేదా అనేది కూడా కొంచెం ఉత్కంఠగా మారింది ఈరోజు కేసు రాకపోతే తదుపరి డేట్ కూడా మళ్ళీ ప్రకటిస్తారంటూ కూడా సమాచారం అందుతోంది అంటే కోర్ట్ నెంబర్ 6లో 63వ నెంబర్ రావడం అంటే అది కూడా ఆ చిట్ట చివరి కేసు అంటే మధ్యాహ్నం తర్వాత వస్తుందా లేదా కోర్టు సమయం ముగిసేలోపు అసలు కేసు వస్తుందా లేదా అనేది కూడా కొంచెం సందిగ్ధత అయితే కొనసాగుతోంది మరోవైపు ఈరోజు మధ్యాహ్నం ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై కూడా మధ్యాహ్నం 2:15 హైకోర్టులో బెయిల్ పిటిషన్పై విచారణ ఉంది మళ్ళీ రేపు ఇటు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనే లోకేష్ అలాగే నారాయణ కూడా రేపు ఇటు సిఐడి అధికారుల ముందు విచారణకు హాజరు కాబోతున్నారు మొత్తంగా చూసుకుంటే కనుక చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసుపై క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఏం జరగబోతోంది ఈరోజు ఎటువంటి తీర్పు రాబోతుంది అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా కేవిట్ పిటిషన్ దాఖలు చేసింది ఒకవేళ ఈరోజు వాదనలు విన్న తర్వాత తీర్పు వెలువరించే క్రమంలో ఏమైనా ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటే తమ వాదన కూడా వినాలి అనేది ప్రధానంగా ఏపీ ప్రభుత్వం కేవిట్ పిటిషన్ దాఖలు చేసింది ఈ నేపథ్యంలోనే ఈరోజు విచారణ జరుగుతుందా లేదా ఒకవేళ ఉత్తర్వులు ఇస్తే
उत्तर इस्ते तम वादन विन एपी प्रभुत्म पिटन दाखिल चूड़ा मेरी एम जरगबोदी केवीट पिटन पैजु विचारण उदा अने अंदर उत्कंठ एूस्ट पैस्थित ने अंत केवीट पिटन दाखिल नेपथ्य तमक तीप अनकूल में उ व्यतिरेक उकूल में उठे भविष्य कार्यचरण पर निर्णया टीडीपी नेतृत्व समालोचन पैस्थित कसन्न Right, Shiva, thank you.